హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు బ్లాగ్స్. ఇవాళ ఎమ్మి నోరూరు నుంచి ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఎమ్మి ఈ ఫిష్ ఫ్రైని చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే నేను 5 ఫిష్ పీసెస్ని తీసుకున్నాను. ఫిష్ పీసెస్ని ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఈ ఫిష్ ఫ్రైలో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి. చాలామందికి ఫిష్ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంతగా నచ్చదు. చివరిగా 2 డ్రాప్స్ నిమ్మరసం తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు ఈ కారం పేస్ట్ని అన్ని చేప ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నిటికీ బాగా పట్టించండి. ఇలా కలిపిన చేప ముక్కలని 1/2 అవర్ లేదా 1 అవర్ నాననిద్దాం. దీనివలన చేప ముక్కలకు ఉప్పు కారం మసాలా అనేవి బాగా పడతాయి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసి తీసుకుందాం. తర్వాత కొద్దిగా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 6 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చేప ముక్కలు ఎంత సాఫ్ట్గా చక్కగా ఫ్రై అయ్యా. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.